हाई फ्रेंड्स अंदर की नमस्कार सक्सेस मंत्र चैनल की तिरी स्वागत जातीय संस्था स्केल वन स्थाई उद्योग भर्ती की संबंधी और जॉब नोटिफिकेशन रावी ओक नोटिफिकेशन की तेलुगु राष्ट्रालकु संबंधी प्रती स्त्री पुरुष अभ्यर्थी अप्लाई चेसुकोवच्चु इवन्नी केंद्र प्रभुत्वानिकि संबंधी पर्मनेंट प्रभुत्व उद्योग इक अलागे చేరినటువంటి నెల నుంచి కూడా మీకు అన్ని రకాల అలవెన్సెస్ కల్పకొని 38000 కు పైగా సాలరీ ఇచ్చేటువంటి మంచి మంచి పోస్టులు ఇవన్నీ కూడా ఇక అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ ని ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది మరి ఈ నోటిఫికేషన్ మనకి ఏ సంస్థ నుంచి వచ్చింది విద్యార్థులు ఏంటి అప్లికేషన్ ఫీజు సెలక్షన్ ప్రొసీజర్ వంటి తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళే ముందుగా అభ్యర్థులందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మాత్రం సక్సెస్ మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేసి మన ఛానల్ ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి న్యూఢిల్లీ నుంచి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి అయితే ఇక్కడ మనకి స్కేల్ 1 స్థాయిలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య గురించి చూసుకున్నట్లయితే మొత్తంగా 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక రిజర్వేషన్ వైస్ గా ఎస్సీ వారికి 4 ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి 3 అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 3 జనరల్ కేటగిరీ వారికి 6 పోస్టులు అయితే కేటాయించారు సో మొత్తంగా 16 వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లో అయితే ఇవ్వడం జరిగింది ఇక అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క వయస్ గనుక చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల అభ్యర్థులందరూ ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చుండి కట్ ఆఫ్ డేట్ గనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 1 2020 అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసేటైతే గనుక 5 సంవత్సరాల దాకా ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్లయితే గనుక 3 సంవత్సరాల దాకా కూడా మనకి వయసు సళ్లింపు అయితే ఇవ్వడం జరిగింది వీరితో పాటుగా ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా మనకి వయసు సళ్లింపు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి 1 8 2020 నాటికి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు గాని లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చుండి మీరు డిగ్రీ గనక కంప్లీట్ చేసినట్లయితే గనక జనరల్ క్యాండిడేట్స్ అయితే మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే గనక 55% మార్కులతో పాస్ అయినా సరిపోతుంది ఒకవేళ గనక మీరు మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు అయితే జనరల్ కేటగిరీ వారు 55% తో ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 50% తో పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు వీరితో పాటుగా మనకి చార్టెడ్ అకౌంటెంట్ లేదా సీఎంఏ కంపెనీ సెక్రటరీ లాంటి కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో సింపుల్ గా చెప్పాలంటే ఎటువంటి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చుండి ఇక మనకి క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్‌పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్ గా చెప్పడం జరిగిందండి బట్ కాకపోతే మీరు గతంలో ఎక్కడైనా పని చేసినటువంటి అనుభవం ఉంటే గనక దానికి వెయిటేజ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులను 2 దశల్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి మొదటిది వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేస్తారు తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళకు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ డాక్యుమెంట్ అని వెరిఫై చేయడం ద్వారా ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కానివ్వండి కంటెంట్స్ మనకి ఎలా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్లో మనకి 4 సెక్టార్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ తర్వాత జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటీ యాప్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తే మొత్తంగా 155 క్వశ్చన్లు 200 మార్కులు అయితే కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి ప్రతి సెక్టార్ కూడా టైం కూడా అలాట్ చేయడం జరిగింది బట్ టోటల్గా అయితే కనుక 3 గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ యొక్క 200 మార్కుల ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు ఒక డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ కానివ్వండి లేకపోతే ఎస్ఏ టైపింగ్ లాంటివి కంప్యూటర్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది దీనికైతే కనుక 25 మార్కులు అయితే కేటాయించడం జరిగింది 30 నిమిషాల టైం అయితే ఇస్తారు ఇదైతే జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ అండి దీంట్లో మీకు మెరిట్ వచ్చినా సరే మనకి యూజ్ అయితే ఉండదు బట్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఎవరైతే ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారో వాళ్ళని మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే మెరిట్ బేసిస్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉందండి 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఫాలో అవుతారు సో అభ్యర్థులు అయితే మాత్రం తెలిసిన ఆన్సర్స్ను గుర్తుపెట్టడం అనేది మంచి విషయం ఇక ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినట్లయితే కనుక తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి విశాఖపట్నం సెంటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది
ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కైతే గనక 175 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందండి. ఇక మిగిలిన వారందరూ కూడా 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు కైతే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే గనక మిగతా క్యాండిడేట్స్ కైతే కొంత ఎక్కువగానే ఇవ్వటం అయితే జరిగిందండి. బట్ కాకపోతే మనకి ఇచ్చేది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మనం ఇంత ఖర్చు పెట్టినా తప్పులేదు. ఇక చివరిగా ఈ యొక్క నోటిఫికేషన్కి అభ్యర్థులు ఆన్లైన్లో ద్వారా మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు కనుక చూసుకున్నట్లయితే 29 ఆగస్టు నుంచి 18 సెప్టెంబర్ దాకా కూడా అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్లని కూడా మనకి 10 రోజులు అయితే కనుక ముందుగా ఇంటిమేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే మీకు మెయిల్ రూపంలో కానివ్వండి, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే కనుక అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ లేదా నవంబర్ 2020 నేను కండక్ట్ చేస్తామని చెప్పి అయితే కనుక టెంటేటివ్గా చెప్తున్నారండి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అన్ని కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఇంటర్వ్యూ కూడా మనకి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో డిక్లేర్ చేస్తామని అయితే క్లియర్గా చెప్తున్నారండి. సో మ్యాక్సిమం ఏప్రిల్ కల్లా ఈ యొక్క నేషనల్ హౌసింగ్ బోర్డులో మీకు ఉద్యోగం వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు లేదా జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ సిలబస్ అంతా కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి సిలబస్సే కాబట్టి ఈజీగా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఒక జాతీయ సంస్థ కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ని నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్లై చేయడానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా నేను వీడియో పెట్టాను. కాబట్టి మీరు అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా త్వరగా చెక్ చేసుకొని ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయో జయతే.